హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు మాలతి యాదవ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మీకు ఎండు చేపల పులుసు ఎలా చేయాలో చూపిస్తాను, అలాగే జొన్న రొట్టె కూడా ఎలా చేయాలో చూపిస్తాను. మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ముందుగా మనం చేపల్ని ఇలా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం రొట్టెలు చేసుకునే పెనం మీద వేసి ఒక 5 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇప్పుడు ఈ చేపల్ని ఒక ప్లేట్లోకి తీసుకొని ఒక గిన్నెలో నీళ్లు కాంచుకోవాలి. నీళ్లు కాంచుకొని ఈ చేపలన్నిటినీ ఆ గిన్నెలో వేసుకుంటే అందులో ఇసుక ఏమైనా ఉంటే అడుగుకి వెళ్ళిపోయి మనకి చేపలన్నీ పైకి తేలుతాయి. ఇప్పుడు మనం తర్వాత వేసుకుందాము. ముందుగా స్టవ్ వెలిగించి అందులో పచ్చిమిర్చి, ఆనియన్, టమోటో ఫ్రై చేసుకోవాలి. టమోటో ఆనియన్ అన్ని మగ్గాయి కదా, ఇందులో చిటికెడు పసుపు వేసుకొని మరి ఒకసారి పసుపు మగ్గేలా కలుపుకోవాలి. ఆ తర్వాత మనం ఎండు చేపల్ని వేడి వాటర్లో పెట్టాం కదా, అవన్నీ తీసుకోవాలి. పైన పైన మాత్రమే తీసుకోవాలి, ఎందుకంటే అడుగున ఇసుక ఉంటుంది కాబట్టి. ఇప్పుడు తర్వాతలో ఎండు చేపల్ని వేసుకొని మరి ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇందులో ఉప్పు, కారం వేసుకుందాము. కారం వేసుకునేటప్పుడు చూసుకొని వేసుకోండి, ఎందుకంటే ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి. ఆ తర్వాత ఉప్పు కారం మగ్గిన తర్వాత ఇందులో 1/2 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. 1/2 గ్లాస్ వాటర్ వేసుకొని గరం మసాలా వేసేసుకొని ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎండు చేపల పులుసు రెడీ. ఈ ఎండు చేపల పులుసులో కాంబినేషన్ జొన్న రొట్టె. జొన్న రొట్టె ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా జొన్న పిండిని ఇలా బాగా కలుపుకోవాలి. ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా వస్తాయి రొట్టెలు, ఎక్కడా కూడా విరగకుండా వస్తాయి. ఇప్పుడు జొన్న రొట్టెలు కొంచెం కొంచెంగా పొడి పిండి చల్లుకుంటూ రొట్టె చేసుకుందాం. ఈ రొట్టె చేయడం అంత ఈజీ కాదండి, మనం చేత్తోనే ఇట్లా తడుతూ చేస్తారు. మా వదిన వాళ్ళు అయితే 2 చేతులతో తడుతూ చేస్తారు, ఎంత బాగా చేస్తారో. మా సైడ్ అయితే రొట్టెలు చాలా తక్కువ, ఇక్కడ మా వదిన వాళ్ళు అయితే రొట్టెలు బాగా తింటారు. రోజు రొట్టె కంపల్సరిగా ఉండాల్సిందే. చూసేయండి రొట్టె ఎంత ఈజీగా చేసేసిందో. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.